मैं तेलुगु में बात करना चाहता हूं. मैं अध्यक्ष तेलंगाना राष्ट्र में हैदराबाद में जगह संघटन देशव्याप्त वातावरण सृष्टि अत दारम संघटन तेलंगाना राष्ट्र राजधानी हैदराबाद नड़बड़न जरगो सभ्य सामजन सिग्गु तल विषय अनेक संस्कर मेमू अनेक सदुपायालु वाटिनी क्षेत्रस्थायिलो अमल चेयडंलो प्रजलनु चैतन्यवंतपरचडंलो निर्लक्ष्यंगा व्यवहरिंचडं वलन इलांटि संघटनलु प्रारंभमवुतुन्नायि. కాబట్టి ఏది సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ శిక్ష అమలు అయ్యేసరికి సంవత్సరాల కొద్ది కాలం పడుతూ ఉన్నది. ఈ సమయంలోనే అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇటువంటి క్రిమినల్స్కి ఒక ఆసరగా మారింది, ఒక అవకాశంగా మారింది. కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే శిక్షలు అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా చట్టాలను అమలు చేసే విధంగా మన ప్రయత్నాలు చేస్తే తప్ప ఇటువంటి అమలు కావు. నిజంగా ప్రియాంక సంఘటన జరిగిన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి సంఘటన జరగొద్దని చెప్పి అప్పీల్ చేయడము, అందరూ కూడా కలిసికట్టుగా ఈ సంఘటనను దేశవ్యాప్తంగా స్పందించడం వలన ప్రజలు కూడా ఆలోచన వచ్చింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలని చెప్పి వాళ్ళ ప్రజలకు ఆలోచించగా వచ్చింది. కాబట్టి దాంతోపాటు మహిళల పట్ల ఒక చైతన్యవంతం కలిగించే విధంగా కేవలం సెమినార్లతో కాకుండా సెమినార్లు పెట్టి మేము ఇది చేస్తున్నాం, వండ మధ్యలో ఫోన్ చేస్తే మేము సేవ చేస్తాము, పోలీస్ చేయకపోతే ఈ విధంగా చేస్తాము, ఫ్రెండ్లీ పోలీస్, ఇటువంటి కాకుండా వీటిని ఏ విధంగా అమలు చేస్తున్నాం మనం, ఈ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి వీళ్ళు, వీటి ద్వారా ఏం సాధిస్తున్న విషయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన జరిగిన తర్వాత తదుపరిగా ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగద్దని మనము వ్యాఖ్యానిస్తున్నాము, స్పందిస్తున్నాం తప్ప ఈ సంఘటన జరగకుండా ఏ విధంగా చర్చించుకుంటున్నాం, ఈ సంఘటన జరగకుండా ఏ విధంగా మనం ముందు వాళ్ళని ఆలోచన రాకపోవడం వలన ఇటువంటి సంఘటన పునరావృతమవుతున్నాయి. కాబట్టి చట్టంలో మార్పులు రావాలి. నిందులకు వెంట త్వరితగతిన విచారణ జరిపి నిందులకు శిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు వస్తావో తప్ప ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే అనే విషయాన్ని సభ గ్రహించాలని చెప్పి పూర్తిగా చర్చ జరగాలని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. శ్రీ పినాకి మిశ్రాజీ, వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ హ్యావింగ్ గివెన్ దిస్ హౌస్ టైమ్ టు డెలిబరేట్ ఆన్ దిస్ ఇష్యూ అట్ షార్ట్ నోటీస్. ద హౌస్ స్పోక్ ఇన్ వన్ వాయిస్ వెన్ దిస్ హౌస్ ఎనాక్టెడ్ అ స్పెషల్ లా ఇన్ ఆర్డర్ టు కర్బ్ గ్యాంగ్ రేప్స్ by awarding the death penalty. That is almost 3 years back. The death penalty has been handed out to the 4 Nirbhaya accused, confirmed by the Supreme Court, review dismissed, curative dismissed. We read in the papers that Tihar jail authorities are still clueless what to do with them. This is unconscionable. The deterrent that this house decided must be put in place. People who engage in these kind of heinous offenses, there is no point of a fast track court, there is no point of a conviction if the ultimate deterrent of hanging is not handed out expeditiously. An example must be made, and this house must speak in one voice on non-partisan, non-political lines. This is the collective wisdom, the collective voice of this house, men and women, that those who have engaged in this heinous crime must be given expeditious punishment, and that the house has decided is hanging. It must be done expeditiously. I urge the government to move in that direction immediately. Thank you, Honorable Speaker. Srimati Supriya Suleji. Second what Pinaki Mishraji has said, I would like to make one more point. I remember Pinaki ji, you spoke during Smriti Irani ji when she got the bill of death penalty, and I think we had a few differences, but they were voiced. But I think the whole message that the country got, that we will have zero tolerance against any crime against any woman. So I think we support the government. We expect Honorable Rajnath Singh ji is also here. So I take this opportunity, if he could say two words and assure every citizen why only women, even men deserve security. And I think I condemn it, not just as a woman, I today hang my head in shame that we live in a society which has such kind of people, and I think they must be taught a lesson, and we must have zero tolerance. And I say this in one voice, even when Smriti Irani ji got the POSCO bill, we all wholeheartedly support it. I hope this government takes the courage and takes this to the right logical end. Thank you. Sri M. Kavitha.
Adhyaksha Mahoday. Telugu and Bulling. Naki Avakashinsa, Dhanyavadalu, Vasanga, it went to Visham Uchi, Matadam Nachala, Sigupras Visham, Andaruda, Nimeka, Bhadesh, and Pataka Sabura, Sigupras Visham, Edete, Hyderabad, Jaja, Sangatan Gucci, Veteran Doctor Gunchi, Matadapuru, Nizanga, Inta Bada Kalgini Visham and Tente, Naluguru, Durmargulu, Atyachar and Jesse, Sajiya Dhan and Jesse, Wald Mali, Gutupata Kundal, Kalchation Visham, Zanga, Vala, Telangana and Rasta, Gadu, Bhadesh and Kalchis in the Diksha. Antigakunda Mukhanga, Ivala, December, Renduela Pandan to December Loguda, Nirbhaya, Kesri Talpinche with the Gonda Diksha. Nirbhaya Kesri Shala, Arozu, Dalpur Yedim, Sansa and Apati, Arozu, Ete Urshishne Veshna, Dani Prok Amal Jail. Ivala under Rajkia Matla, Turu, Akaruna, Pati Lagunchi Matla, Yokan to Vimersins Kunta Nagani, Waka Mahila Gurinchi. తన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఎట్లా రక్షణ కల్పించాలని యాక్ట్ల గురించి మాట్లాడతలేరు ఈ పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా మనం ఒక రోజు చర్చ జరిపించుకొని తప్పకుండా యాక్షన్ తీసుకురావాలి తక్షణమే ఎవరైతే దుర్మార్గులు అత్యాచారం పిల్లల మీద కావచ్చు మహిళల మీద చేసిన అత్యాచారాలు పాల్పడ్డ వారికి తక్షణమే వాళ్ళు ఉరిశిక్ష వేయాలి కానీ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఇవాళ దేశంలో ప్రతి క్షణానికి 30,000 ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష బేటీ పడావ్ బేటీ బచావ్ కాదు బేటీ బచావ్ భారతదేశ మహిళలకు బచావ్ అనే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఉరి శిక్ష విధంగా ఈ యాక్ట్ తీసుకొచ్చి భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఈ పార్లమెంట్లో అందరూ ఈ సమావేశాలను తీసుకునే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇటువంటి సంఘటన వచ్చినందుకు ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను ఒక పార్టీలకు అతీతంగా విమర్శలు తావుకోకుండా మహిళ రక్షణ కొరకు యాక్ట్ తీసుకురావాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా అధ్యక్ష శ్రీమతి అనుప్రియ పటేల్ माननीय अध्यक्ष जी यत्र नार्यस्तु पूज्यन्ते रमन्त्रे तत्र देवता हमारे शास्त्रों में कहा गया है कि जहां नारी का सम्मान होता है वहां देवी देवता वास करते हैं और ऐसी सोच रखने वाले भारत देश के एक राज्य तेलंगाना की राजधानी हैदराबाद में देश की एक बेटी जो एक पशु चिकित्सक थी उसके साथ जिस तरीके का जघन्य अपराध हुआ दुष्कर्म के बाद निर्ममता पूर्वक हत्या कर दी गई मैं अपनी पार्टी अपना दल की ओर से उसकी घोर निंदा करती हूं क्योंकि ये ऐसी घटना है जिसने पूरे भारतवर्ष को शर्मसार किया है और पूरे देश की आत्मा को झकझोरा है पूरे देश की भावनाओं को आहत